हाय फ्रेंड्स, वेलकम बैक टू शारू क्रेजी फूड्स। ई रोज मनम सेमिया तो पुलिहार प्रिपरेशन नी चूपिस्तान। फ्रेंड्स, कावल्सिन पदार्थालु 1 कप सेमिया, पलुकुलु, जीडिपप्पु, पोपु दिनुसुलु, कट चेसि पेट्टुकुन्न पच्चिमिरपकायलु, करिवेपाकु, ఒక నిమ్మకాయ। నెక్స్ట్ ఇంగ్రీడియంట్ 1/2 కప్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ salt, కొంచెం పసుపు। సేమియాతో పులిహార ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్। నెక్స్ట్ ఒక బౌల్ పెట్టి దాంట్లో వాటర్ వేసాను ఫ్రెండ్స్। వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం। ఇందులో కొంచెం ఆయిల్, నెక్స్ట్ కొంచెం పసుపు, వాటర్ లో కొంచెం salt। वाटर बागा बॉयल कदमी इंदो मन सेमिया ने ऐड। सेमिया बागा उड़काल मरी मेत्तगा उड़किंचकूडदु, कोंचेम बिरुसुगा उड़किंची वार्चुकोवाली। सेमिया अंता ई विधंगा कुक चेसुकोवाली फ्रेंड्स। दीन्नि मनं वारुद्दां। नेक्स्ट ओक बौल तीसुकोनी दानि मीद स्ट्रैनर नि ई विधंगा पेडदां। उड़किंची पेट्टुकुन्न सेमियानि ई विधंगा वार्चुकोवाली। నెక్స్ట్ ఇందులో కొంచెం మామూలు నార్మల్ వాటర్ వేసి కూడా వాష్ చేయాలండి। నెక్స్ట్ ఒక బౌల్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేద్దాం। ఆయిల్ కొంచెం వేడెక్కిందండి, పోపు దినుసులు వేస్తున్నాను। పోపు వేగింది కదండి, పలుకులు, జీడిపప్పు వీటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేద్దాం। నెక్స్ట్ ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు। ఉడికించి పెట్టుకున్న సేమియాని ఒక ప్లేట్ లో ఈ విధంగా ఉంచుదాం ఫ్రెండ్స్। ఇందులో మనం వేయించుకొని పెట్టుకున్న పోపు దినుసులు, వీటన్నిటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో కొంచెం salt, కొంచెం సేమియా చల్లారిందండి। ఇందులో మనం నిమ్మకాయని ఇలా యాడ్ చేస్తున్నాను, కట్ చేసి నిమ్మకాయ జ్యూస్ ఇందులో వేయాలి। వీటన్నిటిని బాగా కలుపుదాం। నిమ్మకాయ రసం, salt అన్ని వేసాం కదండి। చిటికెలా తయారైపోయే సేమియా పులిహార ఏ టైం లోనైనా తీసుకోవచ్చు, ఫాస్టింగ్ ఉండే వాళ్ళు కూడా తీసుకోవచ్చు। సేమియా పులిహార ఎంతో ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చండి। ఇది చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే షారు క్రేజీ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి। మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందు ఉంటాను। బై ఫ్రెండ్స్।